గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట బ్లాగ్. లైక్ టైం 7:30 అలా అవుతుంది. సో మార్నింగ్ బ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను, లైక్ 12:00 వరకు కూడా అని, అంటే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అన్నమాట. ఇక్కడ లేచిన వెంటనే మమ్మీ నాకు చాయ్ పెట్టించింది, లైక్ అల్లం లవంగం ఇవన్నీ కూడా వేసి. కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి టీ నేను అప్పుడప్పుడు తాగుతాను కదా, సో మమ్మీ పెట్టేసి వచ్చింది. హ్యాపీగా బయట కూర్చొని అలాగ తాగుతున్నాను అన్నమాట. అండ్ ఈ రోజు వచ్చేసి ఇక్కడ మీకు నేను చూపిస్తుంది ఏంటంటే కాఫీ ఫేస్ స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ అన్నమాట. డిఐవైది ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ స్క్రబ్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక టమాటో పీస్ తీసుకున్నాను అన్నమాట, అందు మీద కాఫీ వేసుకుంటున్నాను. నేను యూస్ చేస్తుంది బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి. దాని మీద కొంచెం అంత షుగర్ వేసుకుంటున్నాం అన్నమాట. సో మనకి ఫస్ట్ స్టెప్ స్క్రబ్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. దానివల్ల ఫేస్ అనేది చాలా చాలా బాగా గ్లో అనేది ఇన్స్టెంట్గా మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఇన్స్టెంట్ గ్లో కావాలి అని అనుకుంటే ఇంట్లోనే వితిన్ 2 రూపాయలతో, కాఫీ పౌడర్ 2 రూపీస్ కదా, సో 2 రూపీస్తో మీరు ఇంట్లోనే హ్యాపీగా ఫేషియల్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇదిగోండి, నేను ఇక్కడైతే ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను, ఫేస్ వాష్ చేసేసుకుని ఆ తర్వాత క్లీన్ ఫేస్ మీద ఫస్ట్ స్క్రబ్బింగ్ చేస్తున్నాను సర్క్యులర్ మోషన్లోని. ఇంకా మీరు కావాలంటే డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం అంత కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ప్రీమెచ్యూర్ ఏజింగ్ కానీ, లేకపోతే మీకు స్కిన్ మాయిశ్చరైజింగ్గా కావాలి అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇదైతే మాత్రం నాకైతే చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడూ ప్రోడక్ట్స్తోనే కాకుండా మీకు ఇలాగా ఇంట్లో డిఐవై ఐటమ్స్తో కూడా వీడియో కావాలని అనుకుంటే నాకు షేర్ చేయండి, డెఫినెట్గా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇక్కడైతే అయిపోయింది, వాష్ చేసేసుకున్నాను నార్మల్ వాటర్తో. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఫేస్ ప్యాక్ కూడా చాలా సింపుల్, కొంచెం ఆ 2 రూపీస్ ప్యాకెట్లోనే హాఫ్ స్క్రబ్కి యూస్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకొక హాఫ్ కాఫీ పౌడర్ ఫేస్ ప్యాక్ అన్నమాట. సో ఇది మీరు కాంబినేషన్ స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఎనీ టైప్ ఆఫ్ స్కిన్స్కైనా కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను హనీ యూస్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. ఇది ముఖ్యంగా ఏంటంటే పింపుల్స్, యాక్నీ అలాంటి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్స్కి చాలా చాలా బాగుంటుంది. అంటే అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ అనమాట. ఇక్కడ నేను ఇంకొక టమాటో స్లైస్ ఉండిపోతే ఆ జ్యూస్ అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ కొంచెమంత పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకుంటున్నాను. సో ఏంటంటే కొంచెం గ్లో అనేది వస్తుంది. ఒకవేళ ముఖం మీద డార్క్ స్పాట్స్, యాక్నీ ప్రాబ్లమ్, పింపుల్స్, పిగ్మెంటేషన్ అలాంటివి ఉన్నాయి కదా, అందుకే వాళ్ళ కోసమని కొంచెమంతా చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో సింపుల్గా ఇంట్లోనే మీరు 2 రూపాయలతో ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ప్రోడక్ట్స్ ఇష్టపడరు కదా, సో అందుకని చెప్పి నేను డిఐవైస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను, లైక్ స్కిన్కి హెయిర్ కేర్కి కూడా. మీరు ఏమంటాను అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, డెఫినెట్గా నేను చేస్తాను. సో ఇక్కడైతే మనకి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది చూసారు కదా. సో మంచి అరోమా వస్తుంది నిజంగా, మీకు ఇన్స్టెంట్గా గ్లో అయితే మాత్రం డెఫినెట్లీ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడైతే సెకండ్ స్టెప్ అక్కడ నేను స్మెల్ చూస్తున్నాను. కాఫీ పౌడర్ నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇందులో కాఫీ యూస్ చేస్తున్నాం పౌడర్, తర్వాత హనీ. హనీ వచ్చేసి ఏంటంటే మన స్కిన్ స్మూత్గా, షైనీగా, గ్లోయింగ్గా చేయడానికి హనీ బాగా యూజ్ అవుతుంది. అండ్ టమాటో జ్యూస్ స్కిన్ వైట్నింగ్కి, కాంప్లెక్షన్ పెరగడానికి మనం టమాటో జ్యూస్ అప్లై చేస్తున్నాం. అండ్ పసుపు చెప్పాను కదా, ఈ పింపుల్స్కి, పిగ్మెంటేషన్ అలాంటి మార్క్స్ అన్నిటికీ కూడా పసుపు వేసుకుంటే మనకి పోతాయన్నమాట. ఇది మీరు వీక్లీ 2-3 టైమ్స్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలాగో అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, సో ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసేసుకుని ఒక 10-15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను, ఎంత మంచి గ్లో వస్తుందంటే ఇన్స్టెంట్గా. అండ్ ఫేస్ ఆల్సో చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. సో ఇదన్నమాట, మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా కూడా మీరు చేయొచ్చు అన్నమాట. సో చూసారు కదా, చాలా చాలా ఫ్రెష్గా. ఇప్పుడు దీని తర్వాత మీరు మేకప్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఏమైనా పార్టీస్, ఫంక్షన్స్ అలాంటప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఫైనల్లీ నా ఫేస్ అయితే చూసారు కదా చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇప్పుడు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మమ్మీ ఉప్మా చేశారు, అండ్ ఉప్మాతో పాటు ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పిల్లలకి ఆమ్లెట్ వేసేసారు, ఇప్పుడేమో నాకు ఆమ్లెట్ వేస్తున్నారనమాట. సో ఇది జస్ట్ నార్మల్ ఆమ్లెట్, అంటే ముందు మనం ఎగ్ బీట్ చేసేసి ఎగ్ పగలగొట్టి వేసేసి దాంట్లో కొంచెమంతా ఉప్పు కారం పసుపు అంతే ఈ మూడే వేసేసి అలా ఒక పెనం మీద ఆయిల్ కొంచెం వేసి స్ప్రెడ్ చేసేయడమే. సో సింపుల్ ఆమ్లెట్ అనమాట. ఇంకా ఆమ్లెట్స్లో డిఫరెంట్ ఉంటాయి కదా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకుని చేసుకుంటారు. ఇదేంటంటే జస్ట్ సింపుల్గా మేము అలాగ టిఫిన్ తిన్న తర్వాత ఆమ్లెట్ ఎగ్ బదులు, ఈరోజు బాయిల్డ్ ఎగ్ బదులు ఇలా ఆమ్లెట్స్ అయితే వేసేసారనమాట మమ్మీ. సో రెండు వైపులా కూడా మనం కాల్చేసుకుంటే అయిపోయింది. సో చూసారు కదా, ఒక ఆమ్లెట్ చాలు తెలిసే టమ్మీ ఫిల్ అయిపోతుంది. సో పిల్లలకైతే ఇలా ఇచ్చేయచ్చు, టమాటో కెచప్ అది వేసిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలా చూడు ఒకసారి, వెనక్కి వేయి చూడా, అలా వెనక్కి తిరుగు ఫుల్గా. వావ్, ఇప్పుడు ముందు తిరుగు, ముందుకు వేసుకో, ఇచ్చుడు. బాగుంది. రితికాకి పెట్టాను కదా, అందుకే వర్షాకి కూడా పెట్టాను అనమాట సవరం. జడ వేసి నీట్గా చాలా బాగున్నాయి కదా. ఇవి నేను మీషోలో తీసుకున్నాను కాంబో సవరాలు. మీకు వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ అండ్ కోడ్ కూడా ఇస్తాను, ట్రై చేయండి, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి పిల్లలకి, అండ్ ఆల్సో అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం నేను ఈ బ్యాంగిల్స్, తర్వాత కొన్ని జ్యువెలరీ సెట్ తీసుకున్నాను లాంగ్ బ్యాక్. ఇన్స్టాగ్రామ్ పేజ్ శృతి కిషోర్ అని ఉంటుంది, నేను వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట. లైక్ పిల్లలిద్దరికి కూడా రెండు చైన్స్ వస్తాయి, ఇయర్ రింగ్స్ వస్తుంది, ఫింగర్ రింగ్ ఒకటి, అండ్ ఒక బ్రేస్లెట్ టైప్లో వస్తుంది. బాగుంది. ఒకటి స్ట్రాబెరీ ఒకటి, ఇంకొకటి సమ్ పింక్ డాల్ టైప్లో ఏదో వచ్చింది అనమాట. సో ఇద్దరికి తీసుకున్నాను, బాగున్నాయి. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళ దగ్గర సారీస్, జ్యువెలరీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు వాళ్ళ పేజ్ చెక్ చేయండి, నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సిఓడి ఆప్షన్ అయితే లేదు కానీ ఆన్లైన్ పేమెంట్ అనమాట. నేను ఇక్కడ వాళ్ళకి వేసి కూడా చూపిస్తాను, చూసారు కదా ఎంత బాగున్నాయో. పిల్లలకి నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయి. వీళ్ళకి నార్మల్గా నేను సెట్స్ లాంటివి అలాంటివి ఎప్పుడైనా అకేషన్స్కి పెడతాను. ఇవేంటంటే సింపుల్గా మనం ఈ విధంగా అండి, ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరికి ఎంత బాగా నచ్చేసాయో. ఫింగర్ రింగ్ కూడా సైజ్ కరెక్ట్గా సరిపోయింది, అండ్ ఆ బ్రేస్లెట్ కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు బాగా ఇష్టపడతారు జ్యువెలరీ ఇలాంటివి, కిడ్స్ యాక్సెసరీస్ కదా. సో వాళ్ళ జ్యువెలరీ అంటే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేశాను నేను, ఇవి జస్ట్ అలా దాని మీద పెట్టి మీకు చూపించడం కోసమని పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, చాలా సింపుల్గా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి స్ట్రాబెరీది అనమాట చైన్. క్యూట్గా ఉంది, క్వాలిటీ చూసాను ఎలా ఉంటుంది ఏంటి అని, బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైజ్ ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇదిగోండి రింగ్ అండ్ బ్రేస్లెట్ టైప్లో చాలా బాగున్నాయి కదా. ఇంకా ఉన్నాయి ఏవో సంథింగ్, చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఈ రెండు వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మీకు అసలైనది ఇంపార్టెంట్, నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ కూడా ఇక్కడ ఏంటి బాక్స్ కనిపిస్తుంది, దాని లోపల ఏమున్నాయి అని అనుకుంటున్నారు కదా. 90s 80s మిఠాయి కాంబో ప్యాక్ అనమాట ఇది. ఏంటి 90s 80s అనుకుంటున్నారు కదా. సో 90s ఎవరైతే పుట్టారో వాళ్ళందరికీ కూడా ఇవి చూస్తే డెఫినెట్లీ వాళ్ళ చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయి అనమాట. ఇది నేను వెబ్సైట్ ఉంది చెన్నై అంగాడి .com అని చెప్పి ఆ వెబ్సైట్లో చూశాను. చూడగానే నాకు నిజంగా నా చిన్నప్పుడు గుర్తొచ్చాయనమాట, ఇవి నేను చిన్నప్పుడు తిన్నాను కదా అని చెప్పి. ప్రైస్ కూడా చూసారు కదా, జస్ట్ 99 rupees మాత్రమే. 20 varieties ఉంటాయి దీంట్లో, కాంబో ప్యాక్ అనమాట. ఖచ్చితంగా 80s 90s పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది నిజంగా మీరు చూసి తిని ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. బికాస్ తెలియకుండా అయితే మాత్రం అస్సలు ఉండదు. నేను చూసి షాక్ అయ్యి వెంటనే బుక్ చేసేసుకున్నాను. చూసారు కదా 20 varieties 99 rupees అనమాట, 1 pack వస్తుంది. మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో అయితే అస్సలు కాదు, నేను చూసి నచ్చి తీసుకున్నాను అనమాట. నాకు గుర్తొచ్చాయి ఒక బాక్స్, చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు తమిళనాడులో ఇది చెన్నై వెళ్ళి లాక్డౌన్ కాబట్టి
సేల్ చేయట్లేదు, ట్రెడిషనల్ స్వీట్స్ అండ్ స్నాక్స్ అన్నమాట వీళ్ళది. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఆఫ్టర్ లాక్డౌన్ పర్చేస్ చేసుకోండి. చెన్నై వాళ్ళకైతే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది, వేరే అదర్ స్టేట్స్కి వాళ్ళకైతే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదు. సో ఇందులో ఏమేమి వచ్చాయనేది చూపిస్తాను చూడండి. 20 వెరైటీస్ కదా. ఒకటి తేనె మిఠాయి వచ్చింది 2 పీసెస్, తర్వాత బర్ఫీ అంటే ఫుట్బాల్ పీసెస్ అన్నమాట, తర్వాత సిగరెట్ మిఠాయి, కయూరి మిఠాయి, రోజ్ మిఠాయి, జెల్లీ మిఠాయి, ఆరెంజ్ మిఠాయి, పెప్పర్మెంట్ మిఠాయి, తర్వాత స్వీట్ పాలకోవా, మమ్మీ డాడీ, క్రేజీ పాప్, కలర్ కోన్ ఒకటి, వేడి మిఠాయి, ఎన్జి మిఠాయి, ఇంకొకటి మిల్క్ షాట్స్, పెన్సిల్స్ ఏవో. సో ఇలా ఉన్నాయన్నమాట. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో, చిన్నప్పుడు అవి చూసారు కదా, ఇవి రోజ్ మిఠాయి అన్నమాట. నోట్లో వేసుకోగానే ఆ పింక్ కలర్ అదంతా కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. పీస్ మిఠాయి ఉంటుంది కదా, సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుంది. ఆ కలర్ పాప్ ముందు చూపించాను కదా ప్యాకెట్స్, అవైతే ఏంటంటే నోట్లో వేసుకోగానే మనకి పేలుతుంది, ఇలా చిటపట చిటపట చిటలు ఆడుతూ ఉంటుంది అన్నమాట. అది మీ అందరికీ గుర్తుందో లేదో, క్రేజీ పాప్ అంటారు దాన్ని. చాలా బాగుంది తెలుసా. ఈవెన్ అందుకని చెప్పి నేను మా పిల్లలకి కూడా వర్షకి రీతికి వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేశారంటే, మమ్మీ ఇవేంటి మమ్మీ డిఫరెంట్గా ఉందంటే, అప్పుడు మేము చిన్నప్పుడు మాకు ఇవి దొరికేవి అంటే మన అమ్మమ్మ నానమ్మ ఊర్లకి వెళ్ళేటప్పుడు ఇలాంటివి అక్కడ ఉంటాయి కదా, నేను అలా కొనుక్కుని తినేదాన్ని అనమాట. ఇవి వచ్చేసి చేతికి దారాలు ఉంటాయి కదా, సో వాటిని మనం ఇలా ఆడుకుంటూ అవి చప్పరించవచ్చు అనమాట. పిప్పర్మెంట్ బిల్లలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి జెల్లీస్, రోజ్ క్యాండీస్, ఇలా అన్నీ ఉంటాయి. నేను వాళ్ళ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు కాదు లాక్డౌన్ తర్వాత పర్చేస్ చేసుకోండి. మీకు ఇలా సింగిల్ కాంబో కాకుండా ఒక్కొక్కటి కావాలన్నా అలా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవ్వండి ఇవి పిప్పర్మెంట్, ఫుట్బాల్, ఇది వచ్చేసి ఏం తెలుసా మమ్మీ డాడీ అంటారు. ఒక సైడ్ మీరు చూసినట్టయితే డాడీ కనిపిస్తారు ఫోటో, ఇంకొక సైడ్ తిప్పి చూస్తే మమ్మీ అన్నమాట. చిన్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా. ఇలాంటి మెమొరీస్ అన్నీ కూడా మళ్ళీ మనం లైక్ గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు మళ్ళీ మనం చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయినంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఈ తరం పిల్లలకి కూడా తెలియాలి కదా, అందుకే వర్షా కీర్తిక వాళ్ళకి కూడా చూపించాను, వాళ్ళకి చెప్పాను, చాలా ఎంజాయ్ చేశారు. ఇవి వచ్చేసి వాచ్ టైప్ అన్నమాట ఇవి. తర్వాత వచ్చి నెక్స్ట్ కొబ్బరి లవ్స్ అంటారు కదా, మీకు గుర్తుందో లేదో కొబ్బరి లవ్స్ అంటారు, గట్టిగా ఉంటుంది అది, చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. సో ఇవి నారెంజ్ మిఠాయిలు అంటారు. సో ఇవన్నీ కూడా నాకు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది, భలే వెంటనే మీ అందరికీ షేర్ చేయాలనిపించింది అన్నమాట. లాంగ్ బ్యాకే తీసుకున్నాను నేను వీడియో, ఇప్పుడు నాకు అనిపించి వెంటనే పెట్టాను. ఆల్రెడీ నేను లైక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చేశాను ఇది, నేను ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సాంగ్ పెట్టి నేను ఇవి చేశాను. అప్పుడు నన్ను అడిగారు అక్క ఎక్కడ తీసుకున్నారు షేర్ చేయండి ప్లీజ్ అని చెప్పి. సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం పర్చేస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ నిన్న ఒక క్వశ్చన్ అడిగాను నేను, నా పూర్తి పేరు ఏంటంటే చాలామంది గెస్ చేశారు కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా గురించి మీ అందరికీ ఎంతవరకు తెలుసు అసలు, ఎందుకంటే మధు తెలుగమ్మాయిని తెలుసు తప్ప నా పూర్తి పేరు తెలియదు కదా, బట్ చాలామంది కరెక్ట్గా గెస్ చేశారు. నా పేరు వచ్చేసి శశి మాధురి. సో శశి స్పెల్లింగ్ చాలామంది తప్పు రాశారు, SASI, శశి, శశి మాధురి అనమాట. సో నా పేరు, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఇంటి పేరుతో సహా కూడా తొట్ల శశి మాధురి అని కూడా చెప్పారు, థ్యాంక్ యూ అందరికీ కూడా, బాగానే తెలిసింది నా గురించి మీ అందరికీ కూడాని. సో ఫైనల్లీ అయిపోయాయి ఇవన్నీ కూడాని, అన్నీ తినేసాం, టేస్ట్ చేసేసాం, ఫుల్ హ్యాపీగా అయిపోయాం అనమాట మేము. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్నానం అది చేయించేసాను, అండ్ నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఈ మధ్యన ఎక్కువ నైట్ వేర్లోనే ఉంటున్నాం, ఎందుకంటే బయట ఎండ అలా ఉందన్నమాట. డ్రెస్సెస్ కేవలం నేను వీడియో షూట్ చేసేటప్పుడే డ్రెస్ వేసుకుంటున్నాను, ఆ తర్వాత మళ్ళీ వెంటనే నైటీలోకి వెళ్ళిపోతున్నాను. నైట్ డ్రెస్సెస్ తెచ్చుకోలేదు, అక్కడ ఉన్నాయి తెచ్చుకోవాలి. సో అందుకే ఎక్కువ నైటీసే కంఫర్టబుల్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. చాలా వేడుగుంటున్నాయి, మేబీ అగ్నికత్తులో మరి రోహిణి కత్తులో తెలియదు కానీ 40 డిగ్రీస్ పైన ఉంటుంది వైజాగ్లో. మరి మిగతా ఊర్లో ఎంత టెంపరేచర్ ఉందో తెలియదు కానీ చాలా చాలా హాట్గా ఉంటుంది నిజంగా అస్సలు. అందుకే చూసారు కదా ఎలా ఉంటున్నాము ఇంట్లో మేము, పనులు చేసేటప్పుడు గట్ట ఒక పక్క చెమట కారిపోతూ ఉంటుంది, వీడియోస్ చేసేటప్పుడు కూడా. అందుకనే ఓన్లీ ఇంపార్టెంట్ ఏమైనా షూట్ చేసేయాల్సినవి అయితేనే రెడీ అవుతున్నాను, తర్వాత వెంటనే మళ్ళీ నైట్ వేర్లో దిగిపోతున్నాను అనమాట. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసిన తర్వాత లైక్ 11:30, 12 ఆ లోపు మేము ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా. ఇక్కడ మమ్మీ వచ్చేసి ఇంకా వాటర్మెలన్ అయితే కట్ చేసేస్తున్నారు. సో వర్షాకి రితికకి మమ్మీ అండ్ డాడీ వాటర్ మిలన్ పీసెస్ తినేశారు, నేను శ్రీధర్ మాత్రం వాటర్ మిలన్ జ్యూస్ తాగేశాం. బికాస్ నాకు ఇలా
వాటర్ మిలన్ తినడం ఇష్టం ఉండదు, జ్యూస్ తాగితేనే ఇష్టం నాకు. ఆ పీసెస్ అవన్నీ మధ్యలో తగులుతుంటే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. సో ఇది ఈరోజు మా మార్నింగ్ రొటీన్ బ్లాగ్, లైక్ 7 నుంచి 11 వరకు కూడా. హోప్ ఈ వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రేపు ఒక మంచి బ్లాగ్తో మీ అందరి ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బై.